వ్యాధి క్యాన్సర్ వ్యాధి వచ్చి పూర్వకాలంలో ఏమనేవాళ్ళంటే అన్యాయము అక్రమం చేసేవాళ్ళకి ఈ యొక్క వ్యాధి వ్యాపిస్తుంది అని ప్రచారంలో ఉన్నది ఈ వ్యాధి. కానీ ఇప్పుడు దానికి సంబంధం లేకుండా అవుతుంది. అయితే గవర్నమెంట్ కానీ ఈ ఆరోగ్య వీళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే ఈ క్యాన్సర్ వ్యాధిని ఈ కుష్టి వ్యాధిని పూర్తిగా రూపం ఆపాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా తగ్గింది. క్యాన్సర్ వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి అని చెప్పి ఫస్ట్లో ప్రచారం ఉండేది. కానీ దానికి మించిన వ్యాధులు వచ్చే వేళకి దీని యొక్క క్యాన్సర్ అతి తక్కువనే అనిపిస్తుంది. మనకు అందరికీ తెలిసిన విషయం ఇంతకుముందు సెక్సువల్గా పాల్గొంటే వ్యాధులు ఉండేవి కాదు. ఇప్పుడు సెక్సువల్గా కూడా వ్యాధులు సుఖ వ్యాధులు దానికి మించినటువంటి వ్యాధులు ఎన్నో వచ్చేసి ఇప్పుడు కరోనా వచ్చి అన్ని వ్యాధుల కంటే ఇదే భయంకరమైన వ్యాధి అనేటట్లు చేస్తుంది. పైగా ఇది వ్యాధి వచ్చిన వాడినే కాకుండా వేరే వాళ్ళకు ప్రచారం ఎక్కువ అవ్వడము, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడము కరోనా వ్యాధి చేస్తున్నది. ఈ వ్యాధి వలన చాలామంది బాధపడుతున్నారు. క్యాన్సర్ వ్యాధి వస్తే క్యాన్సర్ వ్యాధి సోకినటువంటి పేషెంట్ మాత్రమే ఇబ్బంది పడేవాడు. లోపల శరీరంలో కానీ అవయాల్లో కానీ క్యాన్సర్ గడ్డ పెరిగి ఆ అవయం పనిచేయకుండా పోతుంది. ఆ అవయం పనిచేయకుండా పోయి మనిషి ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితిని తీసుకొని వస్తుంది ఈ వ్యాధి. నాకు తెలిసినటువంటి అభిప్రాయాన్ని సార్. మీ పేరు సార్? మీ పేరు సార్? నా పేరు ముంటిమడుగు వేణుగోపాల్. ముంటిమడుగు డాక్టర్ ఎం వేణుగోపాల్. నేను ఆయుర్వేదము, నేను ఆయుర్వేదంలో డిప్లొమా చేశాను. దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉంది. ఇది ఈ ఆయుర్వేద ప్రకారము పంచభూతాలతో మన శరీరం నడిపోయింది. ఈ పంచభూతాల లోపాలతోనే వ్యాధులు వచ్చేట్లు అనేకంగా ఉన్నాయి. వాటిని బ్యాలెన్స్ చేయడమే ఆయుర్వేద వైద్యం. ఈ పద్ధతిలో పనిచేసుకుంటూ పోతున్నాము. ఎన్ని రకాల మందులు వచ్చినా వైద్యాలు వచ్చినా ఆయుర్వేదానికి వచ్చినటువంటిది లేదు. ఎందుకంటే ఆయుర్వేదం పూర్తిగా గణనీయంగా పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యానికి ఆధ్యాత్మిక విద్యకు దగ్గర సంబంధం ఉంది. ఆయుర్వేద వైద్యం అంటే మీకు తెలిసిన విషయమే. ఆయుర్వేదం అంటే ఏ వైద్యానికి వేదం అనే పేరు లేదు. ఒక ఆయుర్వేదం వైద్యానికి మాత్రమే వేదం అనే పేరు ఉంది. అంటే ఆయుష్ను చెప్పే వేదము ఇది, ఆయుష్ను పెంచే వైద్యం ఇది. అందువల్ల దీనికి ఆయుర్వేదం అనేటువంటి పేరు వచ్చింది. ఈరోజు కూడా కరోనా వచ్చినట్టు వ్యాధిగ్రస్తులు కూడా కషాయ రూపంలో ఆయుర్వేద పద్ధతినే అవలంబిస్తున్నారు.